తెలంగాణలో ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది ఇక భూపాలపల్లి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డిని గెలిపించడమే ధ్యేయంగా ఆయా మండలాల అధ్యక్షుల ఆధ్వర్యంలో బీజేపీ దళం మరి దండు కట్టిందని చెప్పుకోవచ్చు మొత్తానికి బీజేపీ గెలిపే ధ్యేయంగా భూపాలపల్లి నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగిరేయడమే ధ్యేయంగా మరి ఆయా మండలాల అధ్యక్షుల ఆధ్వర్యంలో కార్యకర్తలందరూ కూడా ప్రచారంలో దూకుడు పెంచారు మరి ఇప్పుడు ప్రస్తుతం మనం టేకుమట్ల మండలంలో ఉన్నాం ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది పార్టీ పరిస్థితి ప్రజల నుంచి స్పందన ఎట్లా వస్తుందనేది మరి టేకుమట్ల బీజేపీ మండల అధ్యక్షులు దేశశక్తి గోపాల్ ఉన్నారు ప్రస్తుతం తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి మొత్తానికి తెలంగాణకు ప్రత్యామ్నాయం మేమే అని ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది ఇక్కడ మన రే మన టేకుమట్ల మండల విషయానికి వస్తే ఎట్లా ఉంది ప్రచారం ప్రజల నుంచి స్పందన ఎట్లా వస్తుంది టేకుమట్ల మండలంలో ఈసారి మరి మహిళా అభ్యర్థి చంద్రపట్ల కీర్తిరెడ్డి గారిని మరి అధిక మెజారిటీతో గెలిపేయాలని మహిళలంతా ఒక కంకణం కట్టుకొని ఇలా మహిళకు మేము మద్దతుగా ఉంటాం అనే కోణంలో అందరూ గ్రామ గ్రామాన మేము గడప గడపకు ప్రచారం చేస్తూ ఉన్న రోజు అందులో భాగంగానే ఇంత సమాధానం మాకు వస్తుంది మేము అత్యధిక మెజార్టీతో గెలవడానికి కూడా మాకు మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము ఈసారి మేడంని అధిక మెజార్టీలో గెలిపిస్తామని కూడా యువకులు మహిళలు చాలా ఉత్సాహంగా ఉన్నారు మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అంటే బీసీలకు న్యాయం జరగట్లేదు ప్రాధాన్యత దక్కట్లేదు అనేటటువంటి బీసీ సంఘాలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఎజెండా ఈసారి బీసీ ముఖ్యమంత్రిని చేయడం అనేది ఇది ఎంతవరకు వెళ్ళగలిగింది ప్రజల్లోకి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం దేశమంతా చూస్తూ ఉన్నది నరేంద్ర మోడీ గారు ఒక బీసీ ఇవాళ రాష్ట్రంలో కూడా బీసీ ముఖ్యమంత్రి కావాలని మరి రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవాళ బీసీ ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాల వరకు మంచి పరిపాలన దొరుకు దొరుకుతుందని అందరూ ఆలోచనలో ఉన్నారు ఇవాళ మంచి బీసీ ముఖ్యమంత్రి అనగానే చాలామందికి ఉత్సాహం ఉంది ఈ రాష్ట్రంలో కానీ ఈ భూ మండలంలో కానీ అందరూ ఉత్సాహపడుతూ ఉన్నారు మొత్తానికి టేకుమట్ల మండల విషయానికి వస్తే టేకుమట్ల మండలంలో ఇప్పటివరకు అంటే ఎటువంటి సమస్యలు ఇంకా ఇక్కడే మిగిలిపోయాయి వాళ్ళ సమస్యలు అనేది ఇలా టీఆర్ఎస్ నాయకులు గ్రామాలలో పోయి ఇవాళ బీజేపీ కార్యకర్తలు బెదిరియాం ఎందుకంటే మీకు దళిత బంధు రాదు ఈ ఇండ్లు రావు ఇదే విధంగా మీకు పింఛన్లు కూడా ఆగిపోతాయి అనే రకాలుగా చాలా రకాలుగా బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు ఒక రెండు మూడు రోజులు ఇంకెక్కువ ఎక్కువ అయిపోయింది ఈ మండలంలో ఇవాళ ప్రజలు కూడా భయపడట్లేదు మేము ఖచ్చితంగా బీజేపీకే ఓటేస్తాం చందుపట్ల కిత్తిరేటింగ్ గెలిపిస్తాం అని కంకణం కట్టుకున్నారు ఎవరి బెదిరింపులకు భయపడే అవసరం లేదని కూడా వాళ్ళు ధైర్యంగా ఉన్నారు మొత్తానికి టేకుమట్ల మండలానికి సంబంధించి అంటే ఎంత మేరకు ఇక్కడ ఓటింగ్ ఉంది ఆ ప్రజలను అంటే మీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి సానుకూల అంశాలు ఏమని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇలా అంశాలకు వస్తే మేము చెప్తా ఉన్నాం ప్రజలకి ఇవాళ టేకుమట్ల బ్రిడ్జి చూస్తున్నాం దాని నాణ్యత లోపమైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం లోపమా కాంట్రాక్టర్ లోపమా ఇక్కడ ఉన్న అధిక అధిక నాయకుల లోపమా మరి ఎందుకు అలా కూలిపోవడం జరిగింది ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది కొన్ని ఏళ్ళ తరబడి నిర్మాణం జరిగినా ఇప్పటికీ చెక్కు చేతులే కానీ ఈరోజు ఇక్కడ బ్రిడ్జి చూసినాం అక్కడ బ్యారేజ్ చూసినాం దాని నాణ్యత లోపం ఇవాళ ఈ కాంట్రాక్టర్లలో నాణ్యత లేకుండా కట్టడం వల్ల కమిషన్లకు దండుకొని ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమైపోతూ ఉన్నది ఇవాళ రోడ్ల వ్యవస్థ చూసిన గ్రామాలలో మరి చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఇలా వట్ల కొనుగోలు విషయంలో కానీ ఇలా రైతులకు నరేంద్ర మోడీ గారు తెలియకుండానే ఈ కౌలు రైతులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు కౌలు రైతులకు ఏం అందుతుంది ఏం లాభాలు జరుగుతుందో చాలా తక్కువ మంది తెలుసు కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక సైనికులాగా పోయి అసలు ఏ దేని మీద సబ్సిడీ ఏం వస్తుంది యూరియా మీద ఎంత వస్తుంది పొటాషియం మీద ఎంత వస్తుంది ట్వంటీ ట్వంటీ మీద ఎంత వస్తుంది అనే విషయాలను క్లుప్తంగా రైతులకు చెప్పేసరికి అసలు మాకు తెలియకుండానే ఇంత మోడీని మాకు న్యాయం చేస్తున్నాడు ఆ కౌతు కౌలు రైతులకు అనేది సంతోషపడతా ఉన్నారు మొత్తానికి మాదిగల విశ్వరూప మహాసభలో ప్రధాని మోడీ స్వయంగా అంటే ఎస్సీ వర్గీకరణపై ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం ద్వారా అది కూడా భారతీయ జనతా పార్టీకి ఒక మైలేజ్ ఇచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఇవాళ మనం చూసిన మొన్నటి మొన్న నరేంద్ర మోడీ గారు అంత పెద్ద సభలో మరి వందకృష్ణ మాదేను అలింగనం చేసుకున్న తర్వాత అతను ఆనంద భాషవాలు ఇలా ముప్పై సంవత్సరాల నా కష్టం ఇలా ఉన్న ముప్పై సంవత్సరాల కష్టాన్ని నరేంద్ర మోడీ గారు తీర్చే ప్రయత్నంలో ఉన్నాడు కాబట్టి మనం అంతా నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మన అందరం మద్దతు ఇచ్చేవాళ్ళ ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో తీసుకురావాలనే తపన అందరిలో మొదలైంది ఈ ఏసీలో అందరికీ మొదలైంది మొత్తానికి అంటే ఒక మీరు ఒక సాధారణ కార్యకర్త ముందుగా అందరినీ నడిపించేటటువంటి ఒక మండల అధ్యక్షుడుగా కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ బలమైనటువంటి పోటీ ఉంది భూపాలపర నియోజకవర్గంలో ఒకవైపు గండ్ర సత్యనారాయణరావు మరోవైపు గండ్ర వెంకట్రామనారాయణ అంటే ఈ పోటీని తట్టుకోవడానికి ఎటువంటి వ్యూహాత్మకంగా ముందుకెళ్లబోతున్నారు తక్కువ సమయంలో మేము ఒకటే చెప్తున్నాం ప్రజలందరికీ ఇవాళ రామ్నరెడ్డి గారు తెలంగాణ ఉద్యమం ఉరిత్తున ఊహినప్పుడు కాంగ్రెస్లో గెలిచి ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి పోయిండు అసలు ఎందుకు పోయిండు ఆయన మరి కాంగ్రెస్లో గెలిచిన నాయకుడు ఈ ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకు కష్టాల సుఖాలను ఆదుకోవాల్సిన బాధ్యత పక్కన పెట్టి మరి ఆయన ఎందుకు పోయిండు ప్రజలకు సమాధానం చెప్పాలయన అదే మరి గంట సత్యనారాయణరావు గారు మరి ఇన్ని సంవత్సరాల కాలంలో ఆయన గెలవకముందే ఎన్ని పార్టీలు మారిండు అసలు మారవలసిన అవసరమేముంది నువ్వు ప్రజాసేవకు ప్రజల కోసం ప్రజాసేవ చేస్తానని వచ్చిన వ్యక్తివి ఇవాళ గెలుపు లేక ఉండనే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కాకముందే ఆరు ఐదు పార్టీలు మారినప్పుడు నువ్వు ప్రజల కోసం సేవ చేయడానికి వస్తున్నావా నీకు ఆర్థిక లాభాల కోసం వస్తున్నావా నీ దందాల రక్షణ కోసం వస్తున్నావా అని అడుగుతున్నావు అంటే బీజేపీ అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డిని భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు ఎందుకు గెలిపించాలంటే ఏం చెప్తారు ఇవాళ మేము వస్తున్నాం దేశంలో మరి మోడీ గారు చేసే మంచి పనుల వల్ల ఇవాళ గ్రామాలలో మేము పగబట్టలే తెలుగు తెలంగాణను పగబట్టలే వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఇండ్లు కానీ ఇక్కడ ఒక దళిత బంధు కానీ వాళ్ళ తోకలకు వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు అదే రకంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మరి మేము తెలంగాణలో టీఆర్ఎస్ ఉందని మేము ఆదాయం మీకు వచ్చే నిధులు ఆపలే కదా మేము అధికారంలో లేకపోయినా ఈ గ్రామాలకు తొంభై శాతం నిధులు కేంద్రం ఉండే వస్తున్నాయి చెప్పకుండా పోతే ఒక చిట్టా ఉన్నది మరి అది మేము ధైర్యంగా మా నరేంద్ర మోడీ మా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం లేకపోయినా కూడా ఇంత నిధులు తీసుకొచ్చి ఇచ్చినాం కాబట్టి ఇవాళ మీరు కూడా ఒక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకురండి హండ్రెడ్ పర్సెంట్ మా సైనికులాగా పనిచేసే కార్యకర్తలు మీ కాళ్ళ ముందు మీ ఆ నిధులన్నీ మీ దగ్గర తీసుకొస్తారని మిమ్మల్ని అభివృద్ధిలో పదంలో నడిపిస్తారని కూడా ప్రజలకు మనం చెప్పడం జరుగుతూ ఉన్నారు చివరిగా మొత్తం బీఆర్ఎస్కి సంబంధించి అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ చేసినట్లయితే ఆరు గ్యారెంటీలతో ముందుకెళ్తుంది మరి ఈ రెండింటి మా భారతీయ జనతా పార్టీ ఎట్లా ఉండబోతుంది అంటారు పోటీకి సంబంధించి మేము చెప్తున్నాం ఇవాళ ఉచిత విద్య ఉచిత వైద్యం ప్రజలకు ఇంకేం కావాలండి ఇంతకన్నా మంచి అవకాశం ఏం వస్తుంది ఇవాళ మోడీ గారు అంత మంచి నిర్ణయం తీసుకున్నాడు ప్రజలు అంతా ఉచిత విద్యలో ఉచిత వైద్యంలో ఉంటే అంత ఇవాళ టీకాలు చూసిన దేశం అంతా ఇతర దేశాలకు కూడా ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారి కాబట్టి ఇవాళ ఉచిత విద్య ఉచిత వైద్యం రుణ జీరో వడ్డీ రుణాలు వడ్డీ రేని రుణాలను మహిళలకు అందిస్తామని ఇవాళ మోసం చేస్తూ ఉంది మహిళను పావుల వడ్డీ పేరు మీద రూపాయి పావుల దండుకొని కేసీఆర్ ఖజానాలు తీసుకుంటుంది అదేవిధంగా ఇవాళ మోడీ గారు ఇక్కడ ఈటల రాజేందర్ గారు మేము చెప్తా ఉన్నారు మేము జీరో వడ్డీ అంటే వడ్డీ రేని రుణాన్ని మీ మహిళలకు అందిస్తాం మంచి పరిపాలన ఇస్తాం బీసీ సీఎంగా వస్తున్నాడు కాబట్టి మేము అందరం ఆలోచన చేస్తున్నాం ప్రజల వద్దకు పాలనలాగా చాలా గొప్ప అవకాశాన్ని ఇస్తాం అనే మేమందరం ముందుకు పోతూ ఉన్నాం కాబట్టి ఇవాళ రైతులకు ఇంత మంచి సబ్సిడీ ఇచ్చే ప్రధానమంత్రి దొరకడు రేపు అంతకన్నా ఎక్కువ ఇస్తాం మేము ఇవాళ వాళ్ళలాగా రైసు మిల్లులతో కుమ్మక్కై కింటాలకు పది కిలోలు కలిగేసి ఆ డబ్బులతోని అదేవిధంగా ఇక్కడ ఉన్న మద్యం వ్యవస్థ అరవై రూపాయల క్వార్టర్ని రెండు వందల రూపాయలు పెంచి ఆ డబ్బు ఈ డబ్బు జమ చేసి ఇలా ఎలక్షన్లకు కుప్పలు కుప్పలుగా బీరు బిర్యానీలు పెట్టడానికి వస్తున్నారు అది కాదు అంటే వాళ్ళ మానవత్వంతో మంచి పాలన ఇవ్వాలి ఇక్కడ అనే ఉద్దేశంతో ఇలా చంద్రపట్ల కీర్తిరెడ్డి గారు మన భూపాలపల్లి నియోజకవర్గం ముందుకు వస్తున్నారు షార్ట్కట్లో ఏం చెప్తారు ప్రజలంతా అందరికి అవగాహన వచ్చింది మంచి ఆలోచన వచ్చింది విద్యావంతులు అందరూ ఆలోచన చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నాం పెద్ద మనుషులకు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకు మూడు వేల పింఛన్ ఇచ్చి వాళ్ళ కుటుంబంలోనే యువకునికి ఉద్యోగం ఇవ్వకపోతే అరవై వేల జీతం ఆగిపోతుంది ఒక అరవై వేల జీతాన్ని కనుక ఉద్యోగం ఇచ్చి ఇస్తే ఆ అమ్మను ఆ తల్లిని పువ్వుల్లో పెట్టి చాదుకునే అవకాశం ఉంటుంది నీ మూడు వేలతో ఇక్కడ ఒరిగేది లేదు కానీ అరవై వేల జీతంతో ఇక్కడ ఆ కుటుంబం సంతోషంగా బతుకుతుంది కాబట్టి ప్రజలు కూడా మంచి ఆలోచన పడతారు మేము చెప్పే విషయాలు వింటున్నారు అందుకే ఈసారి బ్రహ్మాండ మెజార్టీతో కీర్తిరెడ్డి గారు ఒకటో స్థానంలో నుండి మంచి మెజార్టీతో గెలుస్తూ ఉంది మేము సంతోషంగా ఉన్నాం మాకు ఏం భయం లేదు మేము ప్రజలు మోసం చేసి చెప్తున్నాం ధైర్యంగా ఓటు అడుగుతున్నాం వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళు ఈ టేకుమట్ల మండలంలో ఒక ప్రచారానికి పోవాలంటే సాయంకాలం ఐదు ఆగానే సర్పంచ్లు మాజీ సర్పంచ్లు ఎంపీటీసులు ఉప సర్పంచ్లు అంతా పేర పెట్టుకొని సల్లగా తయారయ్యి ఆ ఒక ఊరు మీద పడుతున్నారు అక్కడ పోయి ప్రజలని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సాయంకాలం రాగానే వాళ్ళు వాళ్ళ మర్యాదలు చూసుకుంటారు తప్ప ప్రజల కోసం ప్రజల సుఖాల కోసం ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళు కాదు వాళ్ళ దండుకుంటున్నారు వాళ్ళు దోపిడీ చేసిన డబ్బుని ప్రజలకు తీసుకొస్తున్నారు ప్రజలు తీసుకోవాల్సిందే అది ప్రజల సొమ్ము ప్రజలు తీసుకోవాల్సిందే కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ నిబద్ధత గల పార్టీ నీతి గల పార్టీ ఇవాళ ధర్మం కోసం దేశ భద్రత కోసం దేశ రక్షణ కోసం ప్రయత్నం చే పనిచేస్తున్న పార్టీ ఇది కాబట్టి వాళ్ళు ఆదరిస్తున్నారు మంచి మెజార్టీ ఇస్తున్నారు మొత్తానికి ఇద్దరు నేతలు ఎవరైతే బరిలో ఉన్నారో కాంగ్రెస్ నుంచి అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి వారి వైఖరి పట్ల ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మా బి బీజేపీ సైన్యం అంతా అవగాహన కల్పిస్తుంది కాబట్టి తప్పకుండా మార్పు అనేది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం అంటూ ఇక్కడ టేక్మట్ల మండల అధ్యక్షులు దేశట్టి గోపాల్ చెప్తున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో మరి అతి తక్కువ సమయం ఉంది కాబట్టి ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలో దూసుకుపోతున్నాము తప్పకుండా భూపాలపల్లి నియోజకవర్గంలో ఎగిరేది భారతీయ జనతా పార్టీ జెండాని అని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు వీడియో జనేష్ భాస్కర్తో ఆర్బీ న్యూస్